హలో అండి. హలో హలో, నేను ఉష. ఆడవాళ్ళు మీకు జోహార్ అండి. అయిపోయాయా అండి పనులు? వచ్చేసా నేను మళ్ళీ మీ ముందుకు. ఏం లేదండి, ఇవాళ ఒక చిన్న టాపిక్. ముందుగా ఒక మంచి మాటలాగా తెలుసుకుందామా? అన్ని విషయాలను గుర్తుపెట్టుకోవడం మన మేధస్సుకు సంబంధించిన గొప్ప లక్షణం అయితే, అనవసరమైన విషయాలను మర్చిపోవడం మన మనసుకు సంబంధించిన మంచి లక్షణం అండి. అంతే కదా అండి, అనవసరమైన విషయాలను గుర్తుపెట్టుకోవడం వల్ల మన మెమరీ మనమే లాస్ అయిపోతామండి. అవసరమైన విషయాలను గుర్తుపెట్టుకోలేం. సో అనవసరమైన విషయాలు అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం ఇబ్బంది పెట్టే విషయాలు. అలాంటి ఇబ్బంది పెట్టే విషయాల్ని వదిలేద్దాం. మంచి విషయాలు అనేది ఎలా వస్తుంది? మనల్ని సంతోషపెట్టే విషయాలు. ఆ సంతోషపెట్టే వార్తలను మనం గుర్తుపెట్టుకుందాం. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అలా అప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల, మంచి విషయాలు గుర్తు చేసుకోవడం వల్ల మన మొహంలో తెలియకుండానే ఆనందం వచ్చేస్తుంది. అవును కదా ఫ్రెండ్స్? ఇవాళ నేను ఒక చిన్న వంటకం చేశానండి. ఆ వంటకాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా చూస్తారు కదా నేను ఇవాళ ఏం వెరైటీ చేశాను అంటే, అసలే చలికాలం కదండి, చలికాలం అందరికీ ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ తినాలని, వేడివేడిగా తినాలని అనిపిస్తుంది కదా. అలా వేడివేడిగా ఏం తిందాం అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే బుట్ట వెత్తుకొని మా ఇంటికి ఒక ఆమె వచ్చిందండి. ఏంటో తెలుసా? స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరండి? పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మెత్త మెత్తగా అందరు తినేస్తారు కదా. సో అలాగే స్వీట్ కార్న్తో నేను ఇవాళ వెరైటీగా వడ చేయబోతున్నాను. ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఖచ్చితంగా చూడండి. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మసాలా వేసుకొని చాట్ చేసుకొని తినడం కంటే కూడా అప్పుడప్పుడు ఇలా వడలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ నా వీడియోని మీకు. బాయ్.